హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొద్దిగా ఫార్మానాలజీ గురించి నేర్చుకుందాం. టాపిక్ ట్రీమర్స్, ట్రెంబ్లింగ్, షేకింగ్. అంటే కొంతమందిలో హ్యాండ్ షేక్ అవడం చూస్తూ ఉంటాం కదా, అనే ఒక డిసీజ్ గురించి డీటెయిల్గా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క టాపిక్లో దాని యొక్క సింటమ్స్, కాజెస్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, మెడిసిన్స్. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు, అప్పుడే మీరు కొద్దిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు ఈ వీడియో ద్వారా. సరే, మరి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ట్రీమర్స్ అనే డిసీజ్ ఉన్న వాళ్ళలో హ్యాండ్ షేకింగ్ లేదా లెగ్ షేకింగ్ అవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రాయడం లేదా నీళ్లు త్రాగడంలో హ్యాండ్ షేక్ అవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్, దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ట్రీమర్ అని పిలుస్తాం. ఇందులో ఏమవుతుందంటే ఇన్వాలంటరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. హ్యాండ్ షేక్ అయ్యేటప్పుడు ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఈ డిసీజ్ మనము నర్వస్ సిస్టమ్ యొక్క నర్వస్ డిసార్డర్ అని చెప్తాం. అనేటివి డ్యామేజ్ అవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఈ వ్యాధిని మనం ట్రీమర్ అని పిలుస్తాం. సింటమ్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ చూద్దాం. మీరు ఒకసారి ఈ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఆ హ్యాండ్ షేక్ అనేది అన్కంట్రోల్డ్గా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క సెకండ్ సింటమ్ వచ్చేసి అనేబుల్ టు హోల్డ్ థింగ్స్, ఏదైనా ఒక వస్తువుని పట్టుకుని లేదా రాయడం, తినడం వంటి పనులు చేయడంలో కష్టపడుతుంది. దీని యొక్క థర్డ్ సింటమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇమేజ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఫింగర్స్ అనేది ఆటోమేటిక్గా షేక్ అవడం అనేది పేషెంట్స్లో ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఫోర్త్ సింటమ్ చూసుకున్నట్లయితే షేకింగ్ ఆఫ్ లెగ్స్, ఒక్కోసారి కాలు కూడా షేక్ అవడం జరుగుతుంది. రెండు కాళ్ళు లేదా ఒక కాలు షేక్ అవడం జరుగుతుంది. దీని యొక్క ఫిఫ్త్ సింటమ్ చూసుకున్నట్లయితే కెనాట్ హోల్డ్ గ్లాస్, ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గ్లాస్ని హోల్డ్ చేయడంలో ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉంటారు. గ్లాస్ని సక్రంగా పట్టుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొందరిలో. ఈ యొక్క సిక్స్త్ సింటమ్ అనేది ఈ విధంగా ఉంటుంది, షేకీ వాయిస్. ఈ ప్రాబ్లం ఉన్న వారిలో వాయిస్ కూడా సక్రమంగా రాదు, మాట్లాడడంలో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దీని యొక్క సెవెంత్ సింటమ్ అనేది ఈ విధంగా ఉంటుంది, డిఫికల్టీ టు రైట్ ఆర్ డ్రాయింగ్. కొన్ని కొన్నిసార్లు రాయడం లేదా గీయడం చేసినప్పుడు సక్రమంగా రాయలేకపోతుంటారు. ఎయిత్ సింటమ్ అనేది ఈ విధంగా ఉంటుంది, వస్తువుల్ని పట్టుకోవడంలో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ట్రీమర్ అనే డిసీజ్ ఉన్న వస్తువులు పట్టుకునేటప్పుడు కింద వేసేయడం అనేది సమ్టైమ్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క కాజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ. జెనెటిక్ పరంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో, హిస్టరీలో లేదా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి డిసీజ్ ఉన్నాయనో ఏమైనా ఒకసారి చూస్తాం. అలా ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, జెనెటిక్ పరంగా వాళ్ళకి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క సెకండ్ సింటమ్ ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే న్యూరోలాజికల్ డిసార్డర్స్ లేదా న్యూరోలాజికల్ ఇంపైర్మెంట్ అని అంటాము. న్యూరాన్స్ లేదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉండడం వల్ల, న్యూరాన్స్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల, సరైన కమాండ్ బ్రెయిన్ నుంచి బాడీకి రాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీన్ని న్యూరోలాజికల్ డిసార్డర్ అని అంటాం. దీని యొక్క థర్డ్ కాస్ మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ క్లారసిస్ అని అంటాము. ఇందులో ఏమవుతుందంటే మీరు ఒకసారి డయాగ్రామ్ లో చూసినట్లయితే నోడ్ ఆఫ్ రాన్మీర్ అండ్ మయాలిన్ అనే పార్ట్స్ క్రమంగా డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం మల్టిపుల్ క్లారసిస్ అని అంటాం. దీని యొక్క ఫోర్త్ కాస్ పార్క్నోస్ డిసీజ్. పార్క్నోస్ అనే డిసీజ్ వల్ల కూడా ట్రీమర్ అనేది వ్యాధి వస్తుంది. దీని యొక్క ఫిఫ్త్ కాస్ స్ట్రోక్ అండ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ, అంటే బ్రెయిన్ లో స్ట్రోక్ లేదా డ్యామేజ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఒకసారి డయాగ్రామ్ లో చూసినట్లయితే బ్లాక్డ్ బ్లడ్ వెసల్స్ వల్ల బ్రెయిన్ నుంచి సరైన కమాండ్ అనేది బాడీకి రాదు. రిపిటెడ్ బ్లడ్ వెజల్, అంటే బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజల్ బ్రేక్ అవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క సిక్స్త్ కాజ్ మనం చూసుకున్నట్లయితే మెక్యూరీ పాయిజనింగ్, ఎవరికైతే మెక్యూరీ పాయిజనింగ్ అనేది జరుగుతుందో బాడీలో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క సెవెంత్ కాజ్ ఒకసారి చూసుకున్నట్లయితే హైపర్ థైరాయిడిజం, ఎవరికైతే హైపర్ థైరాయిడిజం ఉంటుందో వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది ఓవర్ యాక్టివ్ అవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, ట్రీమర్ డిసీజ్ వస్తుంది. దీని యొక్క ఎయిత్ కాజ్ లివర్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్, ఎవరికైతే లివర్ లేదా కిడ్నీ ఫెయిల్ అయ్యి ఉంటుందో వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క నైన్త్ కాజ్ వచ్చేసి యాంగ్జైటీ ఆర్ పానిక్ అటాక్, యాంగ్జైటీ లేదా సడన్ అటాక్ లేదా షాక్ గురవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క టెన్త్ కాజ్ ఓల్డ్ ఏజ్, ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఈ న్యూరాన్స్ అనేటివి వీక్ అవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క లెవెంత్ కాజ్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఇష్టమైన ఆస్మా మెడిసిన్స్, ఆంఫిటమైన్స్, కెఫీన్స్, కాస్టిరాయిడ్స్ అండ్ సైకాటిక్ డ్రగ్స్ వల్ల ఈ వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ట్వెల్త్ కాజ్ చూసుకున్నట్లయితే విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల కూడా ఈ వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే విటమిన్ డి అనేది బాడీలో తక్కువ ఉంటుందో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క 13th కాజ్ కాల్షియం ఇన్ ద బ్రెయిన్ కెన్ కాజ్ ట్రీమర్స్. కొన్ని కొన్నిసార్లు కొంతమందిలో కాల్షియం అనేది బ్రెయిన్ లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. బాడీలో ఉండవలసిన కాల్షియం బ్రెయిన్ లోకి వెళ్లడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీని యొక్క డయాగ్నోసిస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, మెడికల్ హిస్టరీ.
పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ చెక్ చేస్తాం. పాస్ట్ లో తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం జరుగుతుంది. నేను యొక్క సెకండ్ డయాగ్నోసిస్ టెస్ట్ బ్రెయిన్ సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల కూడా ఈ యొక్క డిసీజ్ ఉందని కనుక్కోవచ్చు. డయాగ్నోసిస్ 3 ఫిజికల్ ఎగ్జామినేషన్, పర్టికులర్ పేషెంట్ ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కూడా ఈ డిసీజ్ ఉందని తెలుసుకోవచ్చు. 4th డయాగ్నోసిస్ టెస్ట్ న్యూరోలాజికల్ ఎగ్జామ్, పేషెంట్ ని న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కూడా ఈ డిసీజ్ ఉందని కనుక్కోవచ్చు. 5th డయాగ్నోసిస్ టెస్ట్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్, బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు. ఈ యొక్క 6th డయాగ్నోసిస్ టెస్ట్ చూసుకున్నట్లయితే రైటింగ్ ఆర్ డ్రాయింగ్ టెస్ట్, ఆ పర్టికులర్ పేషెంట్ చేత రైటింగ్ డ్రాయింగ్ టెస్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు. దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్రీట్మెంట్ ఫిజికల్ థెరపీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఇలాంటి థెరపీలు ఇవ్వడం ద్వారా క్రమంగా ఈ ప్రాబ్లం ని తగ్గించవచ్చు. దీని యొక్క సెకండ్ ట్రీట్మెంట్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ని క్రమంగా తగ్గించవచ్చు. మెడిసిన్స్ యూజ్ ఫర్ ట్రీమర్ ట్రీట్మెంట్, ఫస్ట్ వన్ ప్రొపనాల్. దీని యొక్క డోసేజ్ ఫ్రమ్ ఈ టాబ్లెట్ ని 40 లేదా 80 mg గా ఒక రోజులో 2 టాబ్లెట్లు లేదా 4 టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టాబ్లెట్ ని మాక్సిమం 160 mg మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. సెకండ్ మెడిసిన్ పెర్మిడోన్ టాబ్లెట్స్, ఈ టాబ్లెట్ ని 100 లేదా 200 mg రోజులో 2 టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ మెడిసిన్ అల్ప్రాజోలం, దీని యొక్క డోసేజ్ వచ్చి 0.25 నుంచి 1 mg వరకు రోజులో 3 టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ మెడిసిన్ క్లోనాజిపమ్, దీని యొక్క డోసేజ్ వచ్చి 0.5 to 5 mg వరకు ఒక రోజులో 3 టాబ్లెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫిఫ్త్ మెడిసిన్ మెట్రజిపాన్, ఈ యొక్క టాబ్లెట్ డోసేజ్ వచ్చి 15 నుంచి 45 mg రోజులో 2 లేదా 3 టాబ్లెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క 6th టాబ్లెట్ వచ్చి టోపిరామేట్, ఈ యొక్క టాబ్లెట్ డోసేజ్ వచ్చి 25 mg ఒక రోజులో 1 టాబ్లెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్ పేషెంట్స్ కి. 7th మెడిసిన్ వచ్చేసి గాబాపెంటిన్, ఈ యొక్క టాబ్లెట్ యొక్క డోసేజ్ 100 నుంచి 300 mg లో ఉంటుంది. ఒక రోజులో 300 mg 1 టాబ్లెట్ ఇవ్వవచ్చు. 100 mg టాబ్లెట్ ఒక రోజులో 3 టాబ్లెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క 8th మెడిసిన్ లివిరా 250, ఈ యొక్క టాబ్లెట్ డోసేజ్ 250 నుంచి 750 mg ఒక రోజులో 2 టాబ్లెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. 9th వన్ విటమిన్ డి సప్లిమెంట్స్, ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. పర్ వీక్ లో ఓన్లీ 1 డోసేజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పేషెంట్. 10th మెడిసిన్ మ్యాక్నోర్ ఫోర్ట్, ఈ యొక్క మ్యాక్నోర్ ఫోర్ట్ టాబ్లెట్ న్యూరాన్ యొక్క హెల్దీనెస్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క డోసేజ్ వచ్చి 1 టాబ్లెట్ పర్ డేగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 11th మెడిసిన్ న్యూరోబియన్ ఫోర్ట్, ఈ యొక్క న్యూరోబియన్ ఫోర్ట్ టాబ్లెట్ డోసేజ్ వచ్చి 1 టాబ్లెట్ పర్ డేగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 12th మెడిసిన్ జెల్సియం, ఇది ఒక హోమియోపతి మెడిసిన్. దీని యొక్క డోసేజ్ వచ్చి 2 to 3 డాప్స్ 2 to 3 times a డే డైల్యూట్ చేసి వాటర్ లో తీసుకోవాల్సిందిగా ఉంటుంది. దీని యొక్క 13th మెడిసిన్ వచ్చేసి అగ్రిగాస్, దీని యొక్క డోసేజ్ వచ్చి 3 to 5 డ్రాప్స్ 2 to 3 times a డే లో డైల్యూట్ చేసి వాటర్ లో తీసుకోవాల్సి ఉంటుంది. 14th మెడిసిన్ ప్లంబ మెటాసిలిన్, దీని యొక్క డోసేజ్ వచ్చి 3 to 5 డ్రాప్స్ 2 to 3 times a డే లో డైల్యూట్ చేసి వాటర్ లో తీసుకోవాల్సి ఉంటుంది.